హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో బిగ్ బాస్ థర్డ్ వీక్ నుంచి అయితే మొత్తానికి మన అభయ్ నవీన్ కాంతారా చీఫ్, సో కాంతారా క్లాన్ చీఫ్ అయితే ఎలిమినేట్ అయిపోయినా అనమాట. సో తర్వాతకి ఎలాగో బిగ్ బాస్ బజ్కి వస్తాడు, అక్కడ అంబడ్ అర్జున్ తోటి ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, బిగ్ బాస్ బజ్ రిలేటెడ్ ఇంటర్వ్యూ. మరి దానికి సంబంధించిన ప్రోమో వచ్చింది కాబట్టి మరి ఆ ప్రోమోలో మనోడు ఎలాంటి విషయాలు బయటకు పెట్టిండి అనేది మనం ఈ వీడియోలో మనం మాట్లాడుతున్నాం అనమాట. సో వీడియో చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇక్కడ కామన్గా కాన్సెప్ట్ ఎట్లుంటుందంటే, ఒకసారి హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాతకి బిగ్ బాస్ బజ్ అది ఏ ఎపిసోడ్ అయినా కానీ ఈ ఎలిమినేషన్ సంబంధించింది ఖచ్చితంగా వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకుంటారు, బట్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ అభయ్ నవీన్కి వచ్చిన టాస్క్ ఎట్లుంటుందంటే, సో బెలూన్స్ పైన వాళ్ళ పిక్స్ ఉంటాయి అన్నమాట, హౌస్మేట్స్ పిక్స్ ఉంటాయి. సో వాళ్ళ ఫోటోని వాటిని బ్లాస్ట్ చేసుకుంటూ వాళ్ళ క్యారెక్టర్ ఏందనేది చెప్పుకోవాలి, వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారని చెప్పాలని చెప్పేసి కాన్సెప్ట్. సో ఇక్కడికి వచ్చేసినాక ముందు ఫస్ట్ సోనియా బెలూన్ని పేల్చిన తర్వాతకి ఇక్కడ అభయ్ నవీన్ చెప్పే వర్షన్ ఏంటంటే, సో అన్నీ తనకు తెలుసు అనుకోని ఫీల్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పిండు అనమాట. అప్పుడు అర్జున్ అంటాడు కదా, సో అప్పుడప్పుడు తన లోపల ఉన్న లాయర్ అప్పుడప్పుడు అట్లా వస్తుంది కావచ్చేమో మా అన్నట్టు మనడు మాట్లాడితే, అప్పుడు అభయ్ అంటాడు, అప్పుడప్పుడు కాదు మా అమ్మ, ఎప్పుడూ అట్లా ఉంటుంది అని చెప్పేసి అంటాడు. నిజమే కదా, ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా సోనియా తనకు తాను చిన్నపాటి బిగ్ బాస్ హౌస్ మేట్స్కి అని అనుకుంటుంది. సో ఫస్ట్ బిగ్ బాస్ బయట ఉండి ఈ వాయిస్ రూపంలో వినిపిస్తే ఈమె ఫిజికల్గా కనపడేలా ఈమె ఫీల్ అవుతుంటుంది అనమాట. సో ప్రతిదీ కూడా నేను చెప్పినట్టు ఉండాలి, అనలైజ్ చేయడము, తనకు రైటా రాగానే పక్కన పెట్టేసేయండి, తన వర్షన్ తను చెప్పుకుంటూ పోతా అంటది, నేను లేకపోతే వాడు ఉండలేడు, నేను లేకపోతే వీడు ఉండలేడు అని మాట్లాడుకునే పద్ధతి ఉంటుంది సోనియాకది. సో నెక్స్ట్ సీత గురించి, సో సీత గురించి చెప్పిండు చాలా ఎమోషనల్గా ఉంటుంది అన్నమాట ఈ అమ్మాయి, అదొక్కటి వదిలేస్తే వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అని చెప్పేసి. నిజంగా చెప్పాలంటే తన ఎమోషనల్ తనకు అప్పుడప్పుడు ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా ఏడ్చే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏడుస్తారు, హ్యాపీగా ఉన్నప్పుడు ఆడతారు, హ్యాపీగా ఆడుకుని ఉంటారు, నెక్స్ట్ కాంపిటీషన్ ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇస్తారు. సో ఆ విధంగా చూసుకుంటే సీత ఎమోషనల్ అయినప్పటికీ కూడా తను ఇచ్చిన టాస్క్లో తన రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు ఉందో అందులో 100% అయితే చూపిస్తుంది. నెక్స్ట్ విష్ణుప్రియ, తను స్ట్రాంగ్గా వీకా అనేది తనకే తెలియని చెప్పేసి. సో ఇది కూడా కరెక్టే నాకు అనిపించి ఉండే, ఎందుకంటే తను ఎప్పుడు కూడా వచ్చినప్పుడు డైలమాలు ఉంటాయన్నమాట. సో అప్పుడప్పుడు ఫన్నీ వేలో మాట్లాడుతుంది, వీకెండ్స్ వచ్చేసినప్పుడు నాకు సార్ తోటి, మిగతా టైంలో ఏదో ఒక మాట కన్ఫ్యూజన్లు వదిలేస్తుంది, మళ్ళీ క్లారిటీ ఉండదు అనమాట. ఇంకోసారి మనం డిఫెండ్ చేసుకునే పద్ధతి తెలియదు. బట్ ఈమెకు ఎందుకంత ఓటింగ్ జరుగుతుందంటే, ప్లే ఫేర్ గేమ్ అనేది ఫేర్గా ఆడుతుంది. సో డిఫెండెన్స్ అని తక్కువ ఉన్నప్పటికీ సో బాగా ఆడుతారు అనమాట, అందుకనే తనకు ఆ ఓటింగ్ జరుగుతుంది. మీకు ఇంకోటి ఏంటంటే, తను అంతమందికి పెద్ద సెలబ్రిటీ కాబట్టి ఇక్కడ సోషల్ మీడియాలో, అందుకనే ఆ విధంగా ఓటింగ్ ఉంటుంది. సో యష్మి గురించి, సో తను ఎప్పుడు కూడా గేమ్ జోన్లా ఉంటూ గేమ్ ఆడుతా అనుకుంటూ ఉంటుంది అనమాట, కాకపోతే తను గేమ్ ఆడదని చెప్పేసి నిజంగా ఇది వెరైటీగా ఉంది. సో నెక్స్ట్ పృథ్వీ గురించి, సో వీడు ఎప్పుడు ఏ విధంగా ఉండేది తెలియదు, ఒక్కోసారి వాడు ఆలోచించకుంటున్నాడు అనమాట కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అని చెప్పేసి, ఎస్పెషల్లీ ఇన్ టాస్క్ అనమాట. సో ఎగ్స్ కలెక్ట్ చేసే టాస్క్లో అయితేనేమి, అప్పుడప్పుడు వాళ్ళ క్లాన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో మనోడిని ముందు క్లాన్ మెంబర్స్ అందరూ ఏం చేస్తారంటే, ఒక ప్రొటెక్షన్ లెక్క ఉంచు ప్రొటెక్షన్ వాళ్ళకు ఉంచుకుంటారు అనమాట. సో ఆ టైంలో మనోడు చాలా టెంపర్ అని కోల్పోతాడు, ఎదుటోడు ఎంత అయినా కానీ మా క్లాన్ని సేవ్ చేసుకోవాలి అనే ఆలోచనలో ఉంటాడు అనమాట. అప్పుడప్పుడు కొన్ని కొన్నిసార్లు లిమిట్ దాటిపోతుంటాడు అనమాట. నెక్స్ట్ మణికంఠ గురించి మాట్లాడండి. సో మణికంఠ గురించి మాట్లాడినప్పుడు అనిపించింది నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది, సేమ్ టైం అమ్మ ఇలాంటి వాడు అరవాబు అనిపించింది అనమాట. సో మణికంఠ ఏంటిదంట, అవైకున్న ఒపీనియన్ ప్రకారము మనోడు మేల్ చంద్రముఖి అంట, సో మగ చంద్రముఖి, ఎందుకంటే ఎప్పుడు ఏ విధంగా వాడు ఫ్లిప్ అయ్యేది అర్థం కదన్నట్టు చెప్పిండు అనమాట. తర్వాతకి ప్రేరణ బెలూన్ అయితే పలగొట్టిండు, బట్ తన గురించి అయితే చూపించలేదు. నెక్స్ట్ అర్జున్ అడుగుతాడు అనమాట, ఒక సామెత చెప్పిన మామ అని చెప్పేసి. ఆ సామెత ఏంటిదంటే, కాన్ఫిడెన్స్ థ్రిల్స్ బట్ ఓవర్ కాన్ఫిడెన్స్ కిల్స్ అన్నమాట. సో అర్థమైంది కదా మీ అందరికీ, ఉన్నాయంత ఉండాలి, మరి ఓవర్గా థింక్ చేసి మనకు మనము ఈ లెవెల్ అని ఆలోచించినప్పుడు, అంటే ఈ లెవెల్ ఆలోచించినప్పుడు ఇలానే మనం బయటకు వస్తాం. ఎస్పెషల్లీ ఇదే ఎగ్జాంపుల్, సో తన ఎగ్జాంపులే మనోడు సామెత రూపంలో చెప్పింది. ఇండైరెక్ట్గా నీకు అంత సీన్ లేదు, బట్ ఎందుకు వచ్చినావు, నీకు నువ్వు సెల్ఫ్ నామినేషన్ ఎందుకు వేసుకున్నావు అని చెప్పిస్తున్నాడు. కాకపోతే తన రీజన్ తనది, ఎందుకంటే సో వాళ్ళ ఫాదర్ వాచ్ తనకి ఇచ్చినట్టు తను అక్కడ త్యాగం చేసేసి మనోడిని అక్కడ వాచ్ తీసుకునే ప్రయత్నం చేసింది కాబట్టి దానికి మనోడు రిటర్న్ గిఫ్ట్ లెక్క మనోడు అక్కడ ఒప్పుకున్నాడు అనమాట. సో నెక్స్ట్ ఇది ఇంకోటి మళ్ళీ ఇక్కడ మాట్లాడతాడు. సో ఆ టైంలో చెప్పినప్పుడు మనోడు అంటాడు కదా, ఇక్కడ అభయ్ అంటాడు, సో ప్రతిదీ ఇప్పుడు కాన్ఫిడెన్స్ అనేది ఉంటే ఓకే, బట్ ఓవర్ కాన్ఫిడెన్స్ కొన్ని కొన్నిసార్లు మనకు ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అలానే నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మామ అన్నట్టు మనోడు దానికి సంబంధించిన టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో నెక్స్ట్ చీఫ్గా
మాటలు ఎందుకు కంట్రోల్ లేవు అని చెప్పేసి అడిగినారు అన్నమాట. సో దాని గురించి తర్వాత మాట్లాడినప్పుడు, అప్పుడు ఇక్కడ నిఖిల్ వచ్చేసి, సారీ నిఖిల్ కాదు, పృథ్వీ వచ్చేసి ఆ ఎక్స్ టాస్క్లో మణికంఠ మీదకి చాలా అగ్రెసివ్గా వెళ్ళింది అనమాట. సో ఆ సిచ్యువేషన్ గురించి చెప్తుంది మనోడు. సో ఆ టైంలో నాకు చాలా భయం వేసింది పృథ్వీ ఆ విధంగా బిహేవ్ చేయడం గురించి అని చెప్పేసి. నెక్స్ట్ ఇప్పుడేమో జ్ఞానిలాగా ఒక్కొక్కటి ఎలాగో మంచి ఆచితూచి ఆలోచించుకుంటూ మాట్లాడుతున్నాం, మరి ఏంది మామ హౌస్లో లాస్ట్ 3 డేస్ అట్లా ఇష్టమంటే బూతులు మాట్లాడినావు అని అన్నాడు అనమాట. సో అప్పుడు మనం అంటాడు, ఇక మన దరిద్రం మనకు ఆచారం బాగా బాగాలేకపోతే ఏం తిన్నా కూడా పనిరిగినట్టు. సో ఇక్కడ చెప్తుంది దానికి సమాధానం ఏంటంటే, సో ఇక్కడ ఆట ఆడకుంటే కాదు మామ, ఇక్కడ హౌస్లో ఉన్న వాళ్ళకైతే నేను జ్ఞాని కాదు అజ్ఞాని కాదు అని చెప్పి చెప్పిన అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అంటే ఆట అనేది ఆడకుండా ఉండడము, అలానే బిగ్ బాస్ను తిట్టడమే నీ స్ట్రాటజీనా అని చెప్పేసి అక్కడ అర్జున్ అడిగితే, మామ అలా నేను ఆలోచించడం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండని చెప్పేసి అన్నాడు. సో బట్ ఓకేలే, ఇక మనం ఏం చేసేది ఏం లేదు, ఇక మనకు అయిపోయింది ఆల్రెడీ. సో నెక్స్ట్ అంటారు కదా, సో ఇంకో డైలాగు సెకండ్ అంటే ఇది, సో ఈ బెలూన్ టాస్క్లో సంచలక అయినటువంటి సోనియా గురించి అక్కడ జడ్జ్మెంట్ తనకు నచ్చినప్పుడు ఒక మాట అన్నాడు. సో నేను ఆడాను, నేను దీనికి ఇక నాకు నచ్చట్లేదు, నేను తప్పు చేసిన ప్రూవ్ చేస్తే నేను వెళ్ళిపోతాను అన్నట్టు మనోడు కొన్ని డైలాగ్స్ ఆడిండు. దాని డైలాగ్స్ తర్వాతకి ఒకసారి వీళ్ళందరినీ గార్డెన్ ఏరియాలో పిలిచిన తర్వాతకి బిగ్ బాస్ చెప్పిండు, సో దిస్ ఈజ్ బిగ్ బాస్ హౌస్, సో ఇక్కడ బిగ్ బాస్ రూల్సే ఉంటాయి అన్నమాట, మీ సొంత డిసిషన్ ఇక్కడ వర్కౌట్ అవ్వవు, సో ఇంకా మీకు ఇబ్బంది ఉంటే బయటకు వెళ్ళమని చెప్పేసినప్పుడు తను అలానే జడ్జ్మెంట్ ఇచ్చి అట్నే స్టాండ్గా నిల్చున్నాను అనమాట, అట్నే నిల్చొని ఉన్నాడు. సో ఇక దానికి సంబంధించిన ఇక క్వశ్చన్ ఇది, ఎందుకంటే అక్కడ డిస్కషన్ టైంలో గేమ్ ఆడేటప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడినవి, సో అక్కడ ఎందుకు మాట్లాడలేదు, బట్ అక్కడ ఆడినప్పుడు బిగ్ బాస్ ఆడినప్పుడు నువ్వు అప్పుడప్పుడు బయటికి వెళ్తే డెఫినెట్గా నీకు చాలా మంచి గుడ్ నేమ్ ఉండేదన్నమాట, నువ్వు మాట మీద నిలబడేటోని అనుకునేటోళ్ళు, సేమ్ టైం ఒక హీరో యొక్క నిన్ను చూసుకునేటోళ్ళు అందరూ అని చెప్పేసి అన్నట్టు. సో నిజం చెప్పాలంటే అదే, కాకపోతే ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ఆ టాస్క్లో ఎమోషన్స్లో కొంచెం హై లెవెల్ పోయినప్పుడు ఏం చేస్తుంటే మనిషి కంట్రోల్లో ఉండదన్నమాట మనం ఏం మాట్లాడుతున్నామో. సో అందులో ఎందుకంటే తన ఆడిందే కరెక్ట్ అన్న ఆలోచన ప్రతి ఒక్కరు ఉంటారు కాబట్టి ఆ టైంలో అవి ఆ విధంగా మాట్లాడినట్టయితే నాకు అనిపించింది. బట్ అది ఏ విధంగా మాట్లాడినా కూడా రేపటి రోజు మనం వాటి గురించి అనలైజ్ చేసేటప్పుడు డెఫినెట్గా అది ఒక మిస్టేక్లోనే చూపిస్తాం అనమాట. సో ఆ మిస్టేక్ మనోడికి ఇప్పుడు పాడుతూ పెద్ద పాపం లెక్క అయిపోయి ఎలిమినేషన్ అవడానికి రీజన్ వచ్చింది. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకో పెద్ద క్వశ్చన్ అడిగిండు మనోడు, స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్పాలి ఆన్సరు, అబద్ధం ఆడద్దు, జస్ట్ ఓన్లీ నిజమే చెప్పాలని చెప్పేసి. సో ఆ క్వశ్చన్ ఏంటిదంటే, నీకు సోనియా 10 ఇయర్స్ నుంచి నీకు పరిచయం కదా, సో హౌస్లో ఉండే సోనియా రియలా ఆర్ ఫేక్ అని చెప్పేసి అడిగిండు. బట్ ఆ క్వశ్చన్ తోటి తను ఏదో చెప్పని ట్రై చేసిన కానీ మనకైతే పెద్దగా అనిపించలేదు అలా, అంటే ఏమంటే జస్ట్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భూమి భూమి అని మ్యూజిక్ ఇచ్చారనమాట. సో చూద్దాం, నాకు తెలిసి అయితే సోనియా బయట ఎట్లుంటో మరి ఎవరికి తెలియదు, హౌస్లోకి వచ్చినాకనే మనకు యాజ్ అ కంటెస్టెంట్గా మనకు తెలుసు కాబట్టి బయట ఉన్న సోనియా ఇలాంటిది అనేది తెలియదు కాబట్టి ఎగ్జాక్ట్గా ఇంటర్వ్యూ వరకు వెయిట్ చేయాల్సిందే. సో అయితే ఇది బిగ్ బాస్ బజ్ ఎగ్జిట్ ఇంటర్వ్యూ ప్రోమ్ అనమాట. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.